రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 40 రోజుల తర్వాత వైన్ షాపులు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో మూసివేసిన వైన్స్లను ప్రభుత్వ ఆదేశాలతో ఓపెన్ చేశారు. మెదక్ జిల్లా చేగుంటలో వైన్స్లను ఓపెన్ చేయడంతో భారీ సంఖ్యలో జనాలు క్యూ కడుతున్నారు. ఎక్సైజ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో టోకెన్ సిస్టమ్ను అమలు చేస్తున్నారు. సుమారు 3 మీటర్ల సామాజిక దూరాన్ని పాటిస్తున్నారు. ఈ సందర్భంగా వైన్ సిబ్బంది మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి టోకెన్ ఇస్తామని, మాస్కులు లేకుండా ఎవరైనా వస్తే మద్యం ఇవ్వడం లేదన్నారు. అదేవిధంగా సామాజిక దూరాన్ని పాటించేలా చూస్తున్నామని, శానిటైజర్లు వాడుతున్నామని తెలిపారు. ఎలాంటి అల్లర్లు కాకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సామాజిక దూరం పాటిస్తూ డబ్బులు గీసినాము. 3 మీటర్ల డబ్బులు గీసి లేవెత్తాము లైన్లో. మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సహకరిస్తారు. వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు. ఒక వ్యక్తికి ఒక టోకెన్ మీద 2 బాటల్స్ ఇస్తాము. ఏదైనా సరే సామాజిక దూరం పాటిస్తేనే ఇస్తాము, మాస్క్ లేకుంటే ఇవ్వము. ఒకటి, నెక్స్ట్ 2 బాటల్స్ ఒక టోకెన్ ఇస్తాము.